యోగాను నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వైజ్ఞానిక పరిభాషలో దాన్ని క్వాంటం బంధనం అని పిలుస్తున్నారు కాకపోతే మేము దాన్ని బంధనం అనో క్వాంటం సమన్వయం అంటాం చూడండి జ్ఞాపక శక్తి అంటే ఏమిటంటే మీ ఆలోచన మారాలి మీ దృష్టిలో జ్ఞాపక శక్తి అంటే ఇటీవలి వరకు మీకు గుర్తుండేది మాత్రమే కానీ ఇప్పుడు జ్ఞాపక శక్తి అంటే ఎక్కువగా సాంకేతిక పరంగా చూస్తున్నారు ఈ మధ్య కాలంలో జ్ఞాపక శక్తి అనే పదాన్ని మనుషుల కంటే కూడా ఎక్కువగా పరికరాలకు వాడుతున్నారు మీ ఆలోచనా విధానం మారిపోయింది ఇప్పుడు వస్తువులకు కూడా మెమరీ ఉంటుంది వంద సంవత్సరాల క్రితం వస్తువులకు మెమరీ ఉండొచ్చని ఎవరు ఊహించలేదవునా కేవలం ప్రాణులకు మాత్రమే కదా మెమరీ ఉండాలి ఒక వస్తువుకి ఎలా ఉంటుంది కాని ఇప్పుడు వస్తువులకు మెమరీ ఉంటుంది వాటికి మీకన్నా ఎక్కువ మీకన్నా మెరుగైన మెమరీ ఉంటుంది కాబట్టి మెమరీపై మానవ అవగాహనలో అతిపెద్ద మార్పు ఇప్పుడు మనం నీటికి కూడా మెమరీ ఉందని మాట్లాడుతున్నాం నీరు అగ్ని భూమి అది ఇది అని ఒక్కొక్క దాని గురించి ఎందుకు దానికన్నా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం వాళ్ళు మరీ నెగిటివ్ పదాన్ని వాడుతున్నారు వాస్తవానికి వారు యోగాను నిర్వచించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వైజ్ఞానిక పరిభాషలో దాన్ని క్వాంటం బంధనం అని పిలుస్తున్నారు క్వాంటం బంధనం అంటే అంటే ఏమిటంటే ఇక్కడ ఒక సబ్ అటామిక్ పార్టికల్ ఉంటుంది మరొకటి ఎక్కడో పది లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది అదేమిటో మీరు ఊహించను కూడా ఊహించలేరు అంత దూరం కానీ ఇవి రెండు ముడిపడి ఉన్నాయి దీనికి కారణం ఏమిటనే దానికి వారి దగ్గర వివరణ లేదు సరేనా యోగ అనే పదానికి అర్థం ఇదే కాకపోతే మేము దాన్ని బంధనం అనం క్వాంటం సమన్వయం అంటాం అయితే ఈ విశ్వం లేదా ఈ సృష్టి మొత్తం సమన్వయంలో ఉంది ఇప్పుడిది విశ్వమంతటా వ్యాపిస్తుంది అంటే ఈ ఈ శబ్దం విశ్వం అంచుల దాకా చేరింది అన కాదు అలా కాదు కాని అవి సమన్వయంలో ఉన్నాయి ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఏదీ జరగదు మీరు సమన్వయంలో ఉంటే ఉన్నట్టుండి మీకు విషయాలపై నిర్దిష్టమైన ప్రావీణ్యత వస్తుంది అయితే యోగాలో దీని ప్రజ్ఞ అంటాం ప్రజ్ఞ కాంతికన్నా వేగంగా ప్రయాణిస్తుంది ఎందుకంటే ఇది ప్రయాణించదు ఇది అంతటా ఉంటుంది ఎలా అంటే నేను ఈ జీవం గురించి మాట్లాడుతూ ఉన్నాను ఈ జీవం ఎక్కడికి ప్రయాణించదు ఇది అంతటా ఉంటుంది అందుకే ప్రయాణించే అవసరం లేదు మీరు దీన్ని దైవత్వం అనొచ్చు దేవుడు అనొచ్చు జీవం అనొచ్చు ప్రజ్ఞ అనొచ్చు లేదా క్వాంటం అనొచ్చు కానీ కానీ ప్రధానంగా ఇది అంతటా ఉన్నందువల్ల అంతటా ఒకే విషయం జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడ వెళ్తుందా అంటే లేదు అది అంతటా ఉంది కాబట్టి ఇది ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు జీవం అంటే కూడా ఇదే వెళ్ళడానికి చోటు అంటూ ఏది లేదు ప్రతిదీ ఇక్కడే ఉంది ఎవ్రీథింగ్ సుముఖంగా ఉన్నవారికి ప్రతిదీ ఇక్కడే ఉంది ఇక ఇన్స్టాల్మెంట్స్లో వచ్చేవారికి ఇన్స్టాల్మెంట్స్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం ఇది మర్యాదగా అనడం మామూలుగా అయితే నేను ఇది మలబద్ధకం అంటాను జీవం ఇన్స్టాల్మెంట్స్లో జరిగితే అది అది ఒక సమస్యే ఎందుకంటే ఈ జీవాన్ని ఎన్ని ఇన్స్టాల్మెంట్స్గా విడగొట్టాలనుకుంటున్నారు జీవ స్వభావం ఎటువంటిదంటే దీన్ని వంద కోట్ల ఇన్స్టాల్మెంట్స్గా విడగొట్టినప్పటికీ ఇది సంపూర్ణం కాదు పిక్చర్ నాట్ కంప్లీట్ ఎందుకంటే అంత ఇక్కడే ఉంది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా జరగదు అయితే సరే ఒకవేళ నీటికి మెమరీ ఉంటే రాయికి కూడా మెమరీ ఉంటుందా ఖచ్చితంగా గాలికి మెమరీ ఉంటుందా ఖచ్చితంగా కానీ అది హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే గాలిలో మెమరీ ఎక్కడుంటుంది సరే చూడండి ఈ రోజుల్లో మీరందరూ ఫోన్లు వాడుతున్నారు వాటికి వైర్లు లేవు గాలి ద్వారానే కదా అంత జరుగుతుంది హలో గాలి ద్వారా మెమరీ ప్రయాణిస్తోంది అయితే గాల్లో మెమరీ ఉన్నట్టేనా మీరు నన్ను ఈ ప్రశ్న అడగనేకూడదు ఎందుకంటే మీరందరూ మొబైల్ అప్లికేషన్స్ వాడుతున్నారు కదా కానీ విశ్వంతో పోలిస్తే ఇది చాలా మౌలికమైనది ఏదో ఒక చోట నుంచి మరొక చోటికి ప్రయాణించడం లేదు వెళ్లడానికి చోటంటూ ఉంటేనే కదా ఎందుకంటే అంతటా ఉంది ఎక్కడా లేదు అని పిలిచేవి రెండు వేర్వేరు విషయాలు కాదు ఒక చోట అనేది లేదు అంతే అంతటా అనేది ఉంది ఎక్కడా లేదు అనేది ఉంది ఒక చోటు అనేది మిథ్య అయితే ప్రస్తుతానికి మీకున్న ఒకే ఒక వాస్తవికత ఒక చోటు మీ అనుభవంలో అంతటా ఎక్కడా లేదు అనేవి మిథ్య అవునా హలో ఒకచోటు అన్నది వాస్తవం నేను ఒక చోట ఉన్నానంటే వేరెక్కడా లేననా అంతటా ఉన్నాననా అసలు విషయం అంతటా ఉంది ఎక్కడా లేదు ఇవి వాస్తవాలు ఒక చోటు అన్నది మిథ్య చూడండి ప్రస్తుతానికి మీరు అనే ఒకరున్నారు హలో ఈరోజు కాదులేండి ఒక వంద సంవత్సరాల తర్వాత అంటే నేను కొంచెం ముందుగా పోతా కానీ మీరు అందరూ వంద సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇక్కడే పూడ్చి పెడితే మీరు అనే ఉండదు ఈ గార్డెన్ ఒక్కటే ఉంటుంది హలో మీ శరీరం నా శరీరం అంటూ ఏమీ ఉండదు ఉన్నదల్లా భూమి ఒక్కటే కాబట్టి ఉన్న వ్యత్యాసమల్లా ఇది మీరు ఇప్పుడు గ్రహిస్తారా లేదా అది జరిగినప్పుడు గ్రహిస్తారా ఇది కేవలం ఈ భూమితో మాత్రమే కాదు మొత్తం సృష్టితో ఇలానే ఉంటుంది మీరు దానితో ఒకటే ఉంటారు లేదా ఉండరు అంతే ఇది ఊహాగానం కాదు నేను ఈ విశ్వంతో ఏకమై ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటే పిచ్చికిపోతుంది కాని అది అలానే ఉంది ఇది అనుభవపూర్వకంగా జరిగితే ఎంతో బావుంటుంది మానసికంగా జరుగుతున్నట్లయితే పిచ్చి పడుతుంది మానసికంగా మీరు నేను అంతటా ఉన్నాను నేను అంతటా ఉన్నాను అని అనుకుంటే మీరు ఒక తీవ్రమైన సమస్యగా మారతారు మానసికంగా శారీరకంగా మీరు ఒకచోట ఉన్నారు కానీ మౌలికమైన వాస్తవం ఇదే కాబట్టి దీన్నంతటినీ విడగొట్టి ఓ ఓ నీటిలో మెమరీ ఉందని ఒప్పుకుందాం కానీ గాల్లో మెమరీ ఉందా మరి నిప్పులో మెమరీ ఉందా ఇలా అనడం జీవితాన్ని మిత దృష్టితో చూడడం లాంటిది ఈ విధంగా జీవితాన్ని చూస్తూ పోతే ఇక్కడ వంద కోట్ల సంవత్సరాలు ఉన్న రవంత మాత్రమే తెలుసుకుంటారు మీరు అంతే ఇందులో తప్పేం లేదు జీవించడానికి ఇది అత్యంత అల్పమైన మార్గం మనకి ప్రయోజనం మీద ఆసక్తి ఉండడం వల్ల తెలుసుకోవడంలో ఆసక్తి లేదు దీన్ని ఎలా వాడుకోవచ్చు అవసరాన్ని బట్టే అంత ప్రస్తుతం సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని అవసరాన్ని బట్టే జరుగుతున్నాయి దీన్ని ఎలా వాడుకోవచ్చు మనం ఏం చేయొచ్చు బుల్లెట్ వృధా కాకుండా నిన్ను కాల్చడానికి కొత్త రకం తుపాకీని తయారు చేయగలనా వీటన్నిటి మీద మనం ప్రయోగాలు చేస్తున్నాం అంతేగా ప్రస్తుతం ఎటువంటి బాంబులు కనుక్కున్నారంటే అవి పేలతాయి బిల్డింగులు అలాగే ఉంటాయి మనుషులు మాత్రమే చనిపోతారు నిజం ఎందుకంటే ఇది ఫ్రీక్వెన్సీ బాంబు మనుషులను మాత్రమే చంపుతుంది బిల్డింగ్లు భద్రంగా ఉంటాయి నాకు తెలిసి ఇది మంచిదే చూడండి మీరు వేరే దేశాన్ని ఆక్రమించాలనుకున్నప్పుడు ప్రజలు చనిపోయి మౌలిక సదుపాయాలు అలాగే ఉంటే ఇది మంచిదే కదండి అవసరాన్ని బట్టే అనేది పెద్ద సమస్య మనకు తెలిసిన ప్రతిదాన్ని రకరకాలుగా ఎన్నెన్నో కుటిలమైన మార్గాల్లో వాడతాం కాబట్టి అవసరాలే మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు తెలిసో తెలియకో మీరు విధ్వంసాన్ని సృష్టిస్తారనే విషయం అర్థం చేసుకోవాలి అవసరాల్ని బట్టి ముందుకెళ్లడంలో తప్పే ఉంది మీరు మరో ప్రాణి అయి ఉంటే తప్పేమీ లేదు మీరు మిడతయి ఉంటే తప్పేమీ లేదు ఎందుకంటే మిగతా జీవులు అవసరాన్ని బట్టే నడుచుకుంటాయి కానీ ఈ స్థాయి మెదడు ఈ స్థాయి సామర్థ్యం మీకు వచ్చాక కూడా ఇంకా మీరు వాటిలాగే ఉంటే ఇది ఖచ్చితంగా విధ్వంసానికి దారితీస్తుంది ఇంక వేరే ఏది జరగదు కాబట్టి సమాజం లేదా మనుషులు అవసరాన్ని బట్టి నడుచుకున్నట్టయితే వారు పరమ విధ్వంసకులు అన్న విషయం వాళ్లు ఇక్కడ ఉన్నప్పుడు వారికి అర్థం కాదు ఎందుకంటే అవసరం అనేది ఎక్కడో ఒక చోట ముగిసే మార్గం కాదు అది అంతులేని మార్గం కాని జీవం అలా కాదు గమ్యం ఇక్కడే ఉంది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు గమ్యం ఇక్కడే ఉంది ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో లేదు ఒక సబ్ అటామిక్ పార్టికల్ సమన్వయంలో ఉన్నప్పుడు బుర్రలేని సబ్ అటామిక్ పార్టికల్ పది లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వేరే పార్టికల్తో సమన్వయంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద మెదడు కలిగి ఉన్న మీరు ఈ విశ్వంలో ఉన్న ప్రతిదాంతో సమన్వయంలో ఉండాలి కదా దీన్నే యోగా అంటారు యోగా అంటే ఐక్యం ఐక్యం అంటే మీరు ఈ సృష్టి మొత్తంతో సమన్వయంలో ఉన్నారు అని మీరు చేయాల్సింది ఏమీ లేదు ఎందుకంటే మీరు ఇప్పటికే పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు ఇక్కడ మీలో మీరు గందరగోళానికి గురవకుండా ఈ సాధనాన్ని వాడడం ఎలాగో నేర్చుకోవాలంతే